ఈరోజు ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘనలు చట్ట ఉల్లంఘనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుందో ఏ విధంగా రాజీ లేని పోరాటంతో ఈరోజు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొంగ సొత్తుతో ఈరోజు అసెంబ్లీని నడిపిస్తున్న పరిస్థితికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తే మరి ఈరోజు మన జనసేన అధ్యక్షులు పవన్ గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఆయన చెప్తా ఉన్నారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాని, మరి ఎందుకు మరి ఈరోజు ఆయన 4.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతోటి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి దళితుల వ్యతిరేకులైనటువంటి ఈ మంత్రివర్గంలోని సభ్యులు కానివ్వండి, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, గెలిపించి ఈరోజు వారి కోసం ప్రచారం చేసిన వ్యక్తి ఈరోజు మరి వారి అవినీతి అక్రమాలు చేస్తుంటే వాటిని ప్రశ్నించడం చేతకాక ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఒక పార్టీని స్థాపించి ఒక జెండాతోటి ఒక అజెండాతోటి జగన్మోహన్ రెడ్డి గారు 67 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను గెలిపించి చట్టసభలకు పంపించినటువంటి వ్యక్తి యొక్క సామర్థ్యం గురించి మాట్లాడడానికి నీకేమాత్రం హక్కు ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసెంబ్లీని ఈరోజు బహిష్కరించిన కారణం తెలియదా నీకు? రాజీ లేని పోరాటం చేస్తూ గత 4.5 సంవత్సరాల కాలంలో ప్రజల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు కానివ్వండి, కరువు గురించి కానివ్వండి, దళితుల మీద దాడులు కానివ్వండి, రాజధాని నగరంలో మరి భూముల కబ్జా గురించి కానివ్వండి, మేము చేసిన పోరాటాలు నీకు జ్ఞాపకం లేదా? కుంభకర్ణుడైనా సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతాడు, 4.5 సంవత్సరాల పాటు నిద్రపోయి ఈరోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నామంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, రాష్ట్రంలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినటువంటి ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి అధికారులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి లూటీలపై ప్రశ్నిస్తూ ఉంటే వాటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? ఈరోజు చంద్రబాబుతో అంటకాగి వారిని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు వారి మీద మరి మాట్లాడుతున్నావు, మరి ఆ యొక్క దుర్మార్గంలో ఆ అవినీతిలో నీ పాపం ఉంది కాబట్టే ఈరోజు చంద్రబాబుపై మాట్లాడకుండా ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీవు నిజంగా ప్రతిపక్ష పార్టీ కింద మరి పోరాటం చేస్తున్నామంటే ఎందుకు నిలదీయవల్ని? తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, వీటి మీద నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజ్యాంగాన్ని చట్టాలని కలరాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా తొక్కేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా రాజకీయాలు చేస్తున్నా కూడా నీ నోరు మెద మరి కదలట్లేదంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, మేధావులందరూ గమనిస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల మీద ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా మరి ఈరోజు దీన్ని ఒక జాడ్యంలాగా చెప్తూ పెరిగిపోతున్న ఫిరాయింపుల ఈ జాడ్యాన్ని 3 నెలల లోపల ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలి స్పీకర్లు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు గుర్తొచ్చిందా వాళ్ళకి? ప్రజాస్వామ్యం యొక్క విలువలు, రాజ్యాంగం మీద గౌరవం ఈరోజు ఇప్పుడు గుర్తొస్తున్నాయి వాళ్లకు?
సుమారు 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతా ఉంది. 2016 ఫిబ్రవరిలో పార్టీ ఫిరాయింపులు జరిగాయి. 30 నెలల పైచిలుకై మరి కాలంలో పోరాటాలు చేస్తూ కోర్టు తలుపులు తట్టి అనేక ఉద్యమాలు చేసి చివరకు చట్టసభలను బహిష్కరించినా కూడా పల్లెత్తు మాట అనని ఈ నాయకులు ఈరోజు ఎన్నికల దగ్గర వస్తుంటే ప్రజలు చిత్కరిస్తుంటే ఈరోజు దిక్కుతోచక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూసాం. తెలంగాణ ప్రచారంలో పార్టీ ఫిరాయించిన వాళ్ళని తుక్కు తుక్కుగా ఓడించండి అంటాడు. పార్టీ ఫిరాయించిన వారు వారికి రాజ్యాంగం మీద గౌరవం లేదంటారు, విలువలు తెలియవంటారు, చట్టాలు తెలియవంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్లో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు మరి ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఎందుకు మరి ఈరోజు మీరు ఈ యొక్క మాట ఏదైతే ఉన్నారో ఆ మాటను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అనగలరా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు తెలంగాణలో ఒక మాట ఇక్కడ ఒక మాట మరి మాట్లాడుతున్న వైనం మేధావర్గం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.